హాయ్ ఆల్ వెల్కమ్ టు అనీ స్కిడ్స్ ఎడ్యుకేషన్ సో ఏపీ సైకాలజీ క్లాసెస్ అనమాట సో ఆల్రెడీ సైకాలజీ మీద కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ అనే వీడియోస్ చేశాను మీకు కావాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి సో నౌ పెడగాజీలో కూడా మనం ఎయిట్ ప్లస్ అంటే ఎయిట్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉందన్నమాట పెడగాజీలో ప్రీవియస్ పేపర్స్లో ఒక్కొక్క పేపర్లో ఎన్ని పెడగాజీ బిట్స్ ఇచ్చాడో వాటిని ఎనాలిసిస్ చేస్తున్నాను సో ఈ వీడియో చూస్తే కన్ఫర్మ్గా మీకు సిక్స్ టు ఎయిట్ మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అంటే ఈసారి ఐసీటీఈ కూడా ఇచ్చాడు కాబట్టి ఎంత లేదైనా ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తాయి అనమాట పెడగాజీ నుంచి సో ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్నీ ట్యాప్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎవరైనా టెట్కి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి సో వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనమాట ఈ వీడియో చూస్తే కన్ఫామ్గా మీకు సిక్స్ మార్క్స్ వస్తాయి పెడగాజీ నుంచి సో మొత్తం పది ఆరు పదిహేడు మార్నింగ్ సెషన్లో అడిగిన ప్యా క్వశ్చన్స్ అనమాట సో నా ఎనాలిసిస్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒక ప్రాథమిక పాఠశాలలో నూట యాభై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడిగాడు అనమాట ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి టైం వేస్ట్ కాకుండా సో దీని యొక్క ఎనాలిసిస్ నూట యాభై ఒక్క మంది విద్యార్థులకి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అని అడిగాడు అనమాట సో ఎనాలిసిస్ అనేది సో అరవై విద్యార్థులకు ఇద్దరు టీచర్లు అవసరం అరవై ఒకటి నుండి వరకు ఉంటే ముగ్గురు టీచర్స్ అవసరం ము తొంభై ఒకటి నుండి నూట ఇరవై వరకు విద్యార్థులు ఉంటే నలుగురు టీచర్స్ అవసరం నూట ఇరవై ఒకటి నుండి నూట యాభైకి విద్యార్థులు ఉంటే ఐదుగురు టీచర్స్ అవసరం అన్నమాట నూట యాభై పైన విద్యార్థులు ఉంటే ఐదుగురు టీచర్లు ఒక ప్రధానోపాధ్యాయులు ఉండాలన్నమాట సో ఇక్కడ మనకి అడిగింది ఏంటిది వన్ ఫిఫ్టీ వన్ మంది విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడిగాడు అనమాట సో అప్పుడు ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ పైన ఉన్న విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉన్నారు ఐదు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయుడు అనమాట సో ఇట్లయినా చే ఇట్లా ఈ టేబుల్ అయినా గుర్తుపెట్టుకోండి లేకపోతే అప్పుడు మీకు ఈ టేబుల్ గుర్తుకు రాకపోతే సో ఒక టీచర్కి ఎంతమంది పిల్లలు ఉండాలంటే వన్ ఇస్ టూ థర్టీ అనమాట ఇది ఎట్లా వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అదే సిక్స్త్ క్లాస్ అయితే వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ అనమాట సో మనకి హెచ్జీటీకి ఏం ఏం అడుగుతారంటే వన్ ఇస్ టూ థర్టీయే అడుగుతాడు ఎందుకంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ కదా సో ఇప్పుడు ము ఇక్కడ అడిగింది వన్ ఫిఫ్టీ వన్ విద్యార్థులు సో వన్ ఫిఫ్టీ వన్ విద్యార్థులు రావాలంటే ముప్పై ఇంటూ ఐదు వేస్తే ఎంత వస్తారు ముప్పై ఇంటూ ఐదు సో నూట యాభై మంది సో ఇక్కడ నూట యాభై మంది ఉంటే ఐదుగురు టీచర్లు ఇక్కడ ఒకళ్ళు ఎగస్ట్రా ఉన్నారు కదా సో నూట యాభై పైన ఉంటే ఐదుగురు టీచర్లు ప్లస్ ఒక ప్రధానోపాధ్యాయులు అవసరం అనమాట సో ఆప్షన్లో ఎక్కడైనా ఉందా ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయులు ఉండాలా సైన్స్ ఉపాధ్యాయులు కాదు ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండాలి సో ఇంకెక్కడైనా ఆప్షన్లో ఉందా లాస్ట్ వన్ ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన సో ఆన్సర్ వచ్చేసి డి అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లలు భౌతికంగా అసౌకర్యం కల్పించడం సాధారణ అంశం అంటే పిల్లలకి అసౌకర్యం కలిగించేది ఏంటి అని అడిగాడు అనమాట ఇది జనరల్గా అడిగింది సో ఆప్షన్స్ చూడండి సంరక్షించే పాఠశాల సిబ్బంది సమీపంలో పాఠశాల సౌకర్యవంతమైన టాయిలెట్లు బరువైన పుస్తకాలు సంచులు సో అసౌకర్యం ఏది కలిగిస్తుంది బరువైన పుస్తకాలు సంచులు అనేది అసౌకర్యం కలిగిస్తుంది అనమాట పిల్లలకు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించిన సంబంధించ సంబంధించనిది అని అడిగాడు అనమాట సో సన్నద్ధత విశ్లేషణ విషయ నిర్మాణము డి క్రమము అని అడిగాడు సో ఎనాలసిస్ ఏంటంటే బ్రూ బ్రూనర్ బోధనా సోపానంలో నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి సన్నద్ధత రెండు విషయ నిర్మాణం మూడు బోధనా క్రమం లేదా వర్షక్రమం నాలుగు పునర్బలనం వర్షక్రమం కూడా గుర్తుపెట్టుకోండి సో వాటిలో సంబంధించినది అని అడిగాడు అనమాట సో సన్నద్ధత ఉంది విశ్లేషణ విశ్లేషణ అనేది ఉందా లేదు విషయ నిర్మాణం ఉంది క్రమం ఉంది సో లేనిది ఏంటిది సంబంధించినది ఏంటిది విశ్లేషణ సో ఆన్సర్ బి సో అట్లాంటి వస్తుక్రమంలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అనమాట సో ఒకటి నటనా పద్ధతి దీని క్రియాత్మక పద్ధతి అని కూడా అంటారు సెకండ్ వన్ చిత్రా పద్ధతి ప్రతీకారాత్మక పద్ధతి సో ఇది బ్రోనర్కి సంబంధించి సో నెక్స్ట్ ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు సో ఇది నాయకత్వం నుండి వచ్చిందనమాట సో ఆప్షన్స్ చూడండి ఎనాలసిస్ అనేది నాయకత్వంలో రకాలంటే మూడు రకాలనమాట సో ఒకటి సహభాగి నాయకత్వం దీన్నే ప్రజాస్వామ్య నాయకత్వం అని అంటారు సెకండ్ వన్ నిర్దేశిత లేదా నిరంకుశ నాయకత్వం థర్డ్ వన్ జోక్య రహిత లేదా అనుజ్ఞాత్వం అని కూడా అంటారనమాట సహభాగి నాయకత్వంలో సభ్యులతో పాల్గొంటాడు అదే నిర్ణయాలు సభ్యులు నాయకులు నాయకులు ఇద్దరు కలిపి తీసుకుంటారనమాట అదే నిర్దేశిక నాయకత్వంలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు నిర్ణయాలు మాత్రం నాయకుడు ఒక్కడే తీసుకుంటాడనమాట అదే జోక్యరహితం దాంట్లో నాయకుడు నామమాత్రంగా ఉంటాడు స్వేచ్ఛ సభ్యులకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయాలు సభ్యులే తీసుకుంటారనమాట దీన్ని బట్టి ఆన్సర్ ఏదని చెప్పవచ్చు సో నాయకుడు నామమాత్రంగా ఉంటాడు అంటే దీంట్లో ఏంట్లో నామమాత్రంగా ఉండే నాయకుడు ఏ నాయకత్వం కింద వస్తుంది అంటే జోక్యరహిత నాయకత్వం కింద అనమాట సో జోక్యరహిత నాయకత్వం ఆన్సర్ నెక్స్ట్ కాలర్ రోజెస్ చే ప్రతిపాదించిన మంత్రణం విధానం అని అడిగాడు అనమాట ఆప్షన్స్ నిర్దేశిక అనిర్దేశిక శ్రేష్టాగ్రహ ఆధిపత్య మంత్రం కలర్ రోజెస్ ప్రతిపాదించిన మంత్రణం ఏది అంటే అనిర్దేశిక మంత్రణం సో దీనికి ఎనాలసిస్ మంత్రణం అనేది మూడు రకాలని చెప్పవచ్చు సో నిర్దేశిక మంత్రణం అనిర్దేశిక మంత్రణం మిశ్రమ లేదా ధార్మనిక లేదా శ్రేష్టాగ్రహణ మంత్రణం అని చెప్పవచ్చు నిర్దేశిక మంత్రణాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే విలియమ్స్ అండ్ డార్లీ అనమాట అనిర్దేశిక మంత్రణం ప్రతిపాదించింది కలర్ రోజెస్ మిశ్రమ మంత్రణాన్ని ప్రతిపాదించింది ఎఫ్సి టర్న్ సో ఇది ఎనాలిసిస్ అనమాట నెక్స్ట్ క్రింది వన్లో విద్య నేర్పగల మానసిక వికలాంగులు అని అడిగాడు అనమాట సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి దో దీని యొక్క ఎనాలసిస్ ఏంటంటే మానసిక వికలాంగులు మూడు స్థాయిలు ఉన్నారనమాట సో ఫస్ట్ రక్షణ స్థాయి బుద్ధిమాన్యం వీళ్ళనే మూడులు అంటారు లేదా తీవ్ర లేదా అతి తీవ్ర బుద్ధిమాన్యం అని కూడా అంటారు సో మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఎట్లయినా ఇవ్వచ్చు సో వీళ్ళు ఇరవై లోపు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట సెకండ్ రక్షణ స్థాయి బుద్ధిమాన్యులు వీళ్ళు మిత బుద్ధిమాన్యులు లేదా బుద్ధిహీనులు లేదా టీఎల్ఎం టీఎల్ఎం అంటే ట్రైనబుల్ మెంటల్లీ రిటైండెడ్ అనమాట సో వీళ్ళు ఇరవై ఆరు నుండి నలభై లోపు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట థర్డ్ వన్ అభ్యసన స్థాయి లేదా ప్రాథమిక విద్యా స్థాయి లేదా అల్పబుద్ధులు లేదా స్వల్ప బుద్ధులు లేదా ఎల్ఎంఆర్ ఎల్ఎంఆర్ అంటే లెర్నబుల్ మెంటలీ రిటెండెడ్ అని చెప్పవచ్చు సో టీఎల్ఎం వాళ్ళంటే శిక్షణ ఇవ్వగలరు అదే ఎల్ఎంఆర్ అంటే అభ్యసించగలరు అనమాట ఎల్ఎంఆర్లకి యొక్క ప్రజ్ఞా యాభై నుండి అరవై తొమ్మిదిలోపు ఉంటుంది ఐక్యూ అనేది సో దీన్ని బట్టి ఇక్కడ విద్య నేర్వగల మానసిక వికలాంగులు అంటే ఎవరని చెప్పవచ్చు ఇక్కడ చూడండి అభ్యసన స్థాయి అంటే ట్రైనబుల్ అంటే స్వల్ప బుద్ధిమాన్యం అని చెప్పవాలి ఇక్కడ చూడండి స్వల్ప అని రాశాను ఇక్కడ స్వల్ప బుద్ధిమాన్యం సంపూర్ణ బుద్ధిమాన్యం లేదు మిగతా బుద్ధిమానం అంటే సెకండ్ది తీవ్ర అంటే ఫస్ట్ది స్వల్ప అంటే థర్డ్ది సో దీన్ని బట్టి ఆన్సర్ ఇదనమాట సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఐక్యూలో సో అవి కూడా ఇక్కడే నేర్చు నేర్చుకోండి మళ్ళీ రివిజన్ కింద ఉంటుంది సో ఫోర్త్ వన్ ఏంటంటే నిదాన అభ్యసకులు లేదా తెలివి తక్కువ వాళ్ళు సో వీళ్ళు డెబ్బై నుండి ఎనభై లోపు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట ఫిఫ్త్ వన్ సగటు ప్రజ్ఞావంతులు ఇరవై నుండి నూట లోపు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట జనాభాలో ఎక్కువ ఏ స్థాయి వరకు ఐక్యూ ఉంటుందంటే తొంభై నుండి నూట లోపు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట అంటే సగటు ప్రజ్ఞావంతులు ఎక్కువ ఉంటారన్నమాట సో ఆరు ఉన్నత ప్రజ్ఞావంతులు అంటే నూట పది నుండి నూట పంతొమ్మిది లోప ఐక్యూ ఉన్నవాళ్ళు తర్వాత అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటే వీళ్ళు నూట ఇరవై నూట ముప్పై తొమ్మిది వరకు ఐక్యూ ఉన్నవాళ్ళు అనమాట తర్వాత ప్రతిభావంతులు లే వీళ్ళనే వరదత్తులు అని కూడా అంటారు సో వీళ్ళ యొక్క ప్రజ్ఞ నూట నలభై పైన ఉంటుంది సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అంటే ఎంబిఏ అని గుర్తుపెట్టుకోండి ఎం అంటే మూడులు బి అంటే బుద్ధిహీనులు ఏ అంటే అల్పబుద్ధులు సో వర్షక్రమం అయినా అడగొచ్చు ఎట్లయినా అడగొచ్చు సో ఇట్లయినా అడగవచ్చు సో ఎట్లయినా అడగని మనం ఎంబీఏ అంటే మూడులు బుద్ధిహీనులు అల్ప లేకపోతే అతి త్రీ తీవ్ర మిత అల్ప బుద్ధులు అని గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎన్ఎస్ ఎన్ఎస్ అని గుర్తుపెట్టుకోండి యుఏపి యుఏపి అని గుర్తుపెట్టుకోండి ఇది వాణిలో భౌతిక వనరు అని అడిగాడు అనమాట సో శాస్త్రవేత్తలు జలపాతాలు వ్యవసాయ క్షేత్రాలు జంతు ప్రదర్శనశాల సో ఇవి అన్నీ ప్రకృతి వనరులు అనమాట సో భౌత వనరులంటే శాస్త్రవేత్తలు అని చెప్పవచ్చు నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం నందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారత్వం అని అడిగాడు అనమాట ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో ఎనాలిసిస్ సిసి విధానంలో ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ దీన్నే తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనం అని రనమాట సో దీంట్లో నాలుగు అంశాలు ఉంటాయి సో ఆ నాలుగు అంశాలు ఏంటి అంటే ఎఫ్ఏని ఫిఫ్టీ మార్క్స్కి తీసుకుంటే విద్యార్థి ప్రతిస్పందనలకు పది మార్కులు విద్యార్థి రాతాంశాలకు పది మార్కులు విద్యార్థి ప్రాజెక్టులకు పది మార్కులు విద్యార్థి లఘు ప్రశ్నలకు ఇరవై మార్కులు అంటే ప్రతిస్పందనలకు పది రాతాంశాలకు పది ప్రాజెక్టులకు పది విద్యార్థి లఘు పరీక్షలకు ఇరవై మార్కులు సో ఇక్కడ లఘు పరీక్షలు అంటే టెస్ట్ అనమాట సో అన్నీ టెన్ టెన్ మార్క్స్ ఉన్నాయి కానీ టెస్ట్కి మాత్రం ట్వంటీ మార్క్స్ ఉన్నాయి అన్నమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పది ఆరు పదిహేడు సెక్షన్ టూ అనమాట సో ఆర్టీఈ చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట ఇరవై ఐదు అయినా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అని అనమాట సో ఇక్కడ నూట ఇరవై ఐదు అంటే నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఎంత ఉపాధ్యాయులు కావాలి అని అనమాట సో ఇందాక ఒక టేబుల్ చెప్పాను కదా సో మళ్ళీ అదే రిపీట్ చేసినాను అరవై విద్యార్థులకు ఇరవై టీచర్లు ఒకటి నుండి తొంభై వరకు అంటే ముగ్గురు టీచర్లు తొంభై ఒకటి నుండి నూట ఇరవై అంటే నలుగురు టీచర్లు నూట ఇరవై ఒకటి నుండి నూట యాభై అంటే ఐదుగురు టీచర్లు నూట యాభై పైన ఉంటే ఐదు ఐదుగురు టీచర్లు ఒక ప్రధానోపాధ్యాయులు ఉండాలన్నమాట సో ఇక్కడ నూట యాభై నూట ఇరవై ఐదు అని నూట ఇరవై ఐదు విద్యార్థులు అని అడిగాడు సో నూట ఇరవై ఐదు అంటే వన్ ఇస్ టు థర్టీయే కదా ఒక టీచర్కి ముప్పై విద్యార్థులే కదా సో అట్లా చూసుకుంటే ముప్పై ఇంటూ నాలుగు చేస్తే నూట ఇరవై వస్తుంది సో ఐదుగురు ఎక్స్ట్రా ఉన్నారు సో వాళ్ళని ఎట్లా తీసుకోవాలి ఇక్కడ చూడండి నో తొంభై ఒకటి నుండి నూట ఇరవై అంటే నలుగురు టీచర్లు అదే నూట ఇరవై ఒకటి నుండి నూట యాభై అంటే ఐదుగురు టీచర్లు సో ఇప్పుడు ఎట్లా ఏది తీసుకోవాలి ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలి ఎందుకంటే నూట ఇరవై ఐదు ఉన్నారు కాబట్టి ఇది తీసుకోవాలన్నమాట నెక్స్ట్ అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారనమాట సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఎనాలసిస్ చేస్తే కౌన్సిలింగ్లో మూడు రకాలు ఉంటాయి నిర్దేశిక అనిర్దేశక మిశ్రమ సో నిర్దేశక మంత్రం ప్రతిపాదించింది విలియమ్సన్ డార్లీ అనిర్దేశక మంత్రాన్ని కార్లల్ రోజెస్ మిశ్రమ మంత్రణాన్ని ఎఫ్సి టార్న్ సో ఇక్కడ అడిగింది అనిర్దేశిక కౌన్సిలింగ్ అనిర్దేశక కౌన్సిలింగ్ ఎవరు ప్రతిపాదించారు అంటే రోజెస్ అనమాట సో నెక్స్ట్ రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు రాజు యొక్క నాయకత్వం శైలి ఏంటి అని అడిగాడు అనమాట సో ఆప్షన్స్ ఇక్కడున్నాయి సో దీని యొక్క ఎనాలిసిస్ అంటే నాయకత్వంలో మూడు రకాలు ఉన్నాయి ఆల్రెడీ ఇందాక చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే రివిజన్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనకే బెనిఫిట్ అనమాట సో ఎన్ని రకాలు మూడు రకాలు సహభాగి లే నిర్దేశిత రహిత సో బా సహభాగీలో ఏంటి యులు నాయకులు ఇద్దరు కలిపి నిర్ణయాలు తీసుకుంటారు అన్నిటికంటే మంచి నాయకత్వం ఏదని చెప్పవచ్చు అంటే సహభాగి నాయకత్వం అని చెప్పవచ్చు సో అట్లానే నిర్దేశితలో స్వేచ్ఛ ఉండదు సభ్యులకి నిర్ణయాలు నాయకుడే తీసుకుంటాడనమాట రహితలో స్వేచ్ఛ సభ్యులకి స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయాలు కూడా సభ్యులే తీసుకుంటారు సో ఇక్కడ నాయకుడు చెప్పిందే వినాలి అనేది దేంట్లో ఉంటుందంటే నిరంకుశ నాయకత్వంలో ఉంటుంది సో ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిందే వినాలి సో అనే అనేది ఏ నాయకత్వం కింద వస్తుందంటే నిర్దేశక నాయకత్వం కింద వస్తుందనమాట నెక్స్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వారిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెసివల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో దీని ఎనాలిసిస్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టం ప్రకారం పిడబ్ల్యూటి యాక్ట్ ప్రకారం బదిరులు అనగా అరవై డీబీ కంటే ఎక్కువ వినికిడి లోపం ఉన్నవారని వినికిడి లోపం ఉన్నవారుగా చెప్పవచ్చు అనమాట సో నెక్స్ట్ కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి ఏది అని అడిగాడు అనమాట ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి వివరించిన పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి దీన్నే ప్రకల్పన పద్ధతి అని కూడా అంటారనమాట సో నెక్స్ట్ క్రింది వాన్లో విద్యార్థి కేంద్రీత పద్ధతి ఏంటి అని అడిగాడు అనమాట సో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటే అన్వేషణ పద్ధతి అని చెప్పవచ్చు సో అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు విద్యార్థి పరిశీలన ప్రయోగం స్వయంగా ఆలోచన అధ్యాయం చేస్తాడనమాట విద్యార్థి అన్వేషణ పద్ధతిలో సో కేంద్రీ విద్యార్థి కేంద్రీత పద్ధతి అంటే అన్వేషణ పద్ధతిగా చెప్పవచ్చు అనమాట సో నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణితీకరణ అంటే అంటే టైం వేస్ట్ చేయకూడదు కదా సో అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తున్నాను ఫాస్ట్గానే చెప్తున్నాను స్లోగా కూడా చెప్పను ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు కదా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట తార్కికంగా ఆలోచించడం ఎక్కువ ఇంటి పని ఇవ్వడం గణితాన్ని బోధించడం గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం సో ఏది కరెక్ట్ అంటే గణితీకరణం అంటే గణితాన్ని ఎలా ఆలో ఎలా ఆలోచించాలి అంటే తార్కికంగా ఆలోచించాలి సో అట్లానే ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏవి అని అడిగాడు అనమాట కంప్యూటర్లు స్లైడ్లు నమూనాలు బులెటెన్ బోర్డు దృశ్య శ్రవణ చూడడం వినడం అనేవి కంప్యూటర్గా చెప్పవచ్చు నెక్స్ట్ పదకొండు ఆరు పదిహేడు మార్నింగ్ సెక్షన్ పేపర్ అనమాట ఇక్కడ నేను సెక్షన్స్ కూడా ఇస్తున్నాను పేపర్ డేట్స్ కూడా ఇస్తున్నాను క్వశ్చన్స్ వాటికి ఎనాలసిస్ అంటే మెయిన్ ఎనాలసిస్ అనే టాపిక్ మీద నేను వీడియో చేస్తున్నాను సో ఎనాలసిస్ వలన టాపిక్ రివిజన్ అవుతుంది క్వశ్చన్నే ఆన్సర్ చేయగలం సో క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఇస్తున్నాడో ఐడియా ఉంటుంది ఎలా ఇస్తున్నాడో ఐడియా ఉంటుంది అలానే ఈసారి ఎలా ఇయ్యో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు సో నెక్స్ట్ ఇదే టాపిక్ మీద ఏ క్వశ్చన్ ఇవ్వచ్చో కూడా మనకి ఒక ఐడియా ఉంటుందన్నమాట సో నా ఎనాలసిస్ అనమాట సామూహిక సంశ్లేషణ తక్కువ ఉండే పరిస్థితి ఏది అని అడిగాడు అనమాట సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సామూహిక సంశ్లేషణ తక్కువ ఉండేది దేంట్లో అంటే సభ్యత్వం దొరకడం సులభం అయినప్పుడు అది ఎక్కువ అంటే ఇది ఎక్కువగా కూడా ఇచ్చాడు నెక్స్ట్ లాస్ట్లో వస్తుందనమాట ఎక్కువ అనే బిట్ ఇది ప్రతిభావంతమైన నాయకులు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఉంటుంది తక్కువ అంటే సభ్యత్వం దొరక దొరకడం సులభం అన్నప్పుడు తక్కువ ఉంటుంది అనమాట సమూహ సం సంశ్లేషకత నెక్స్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడిగాడు అనమాట సో ఇందాక ఆల్రెడీ చెప్పాను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా టేబుల్ సో దా ఇక్కడ ఎంతమంది ఉన్నారు రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు సో చూద్దాం ఎనాలసిస్ అనమాట ఆప్షన్స్ చూస్తారు కదా ఎనాలసిస్ వన్ ఇస్ టూ థర్టీ కదా టీచర్ వన్ ఒక టీచర్కి ముప్పై మంది స్టూడెంట్స్ కదా సో మూడైదులు పదిహేను నూట యాభై మంది వస్తున్నారు మూడేళ్ళ పద్దెనిమిది నూట ఎనభై మంది వస్తున్నారు మూడేళ్ళ ఇరవై ఒకటి అంటే రెండు వందల పది మంది వస్తున్నారు సో మూడెందులు ఇరవై నాలుగు సో అప్పుడు రెండు వందల నలభై మంది వస్తున్నారు సో ఎంతమంది టీచర్కి ముప్పై మంది విద్యార్థులు అన్నప్పుడు ముప్పై అంటే ఎనిమిది టీచర్లకి ఎంతమంది ఉంటారు రెండు వందల నలభై మంది విద్యార్థులు ఉంటారు సో ఇక్కడ ఆప్షన్లో ఇచ్చాడా ఎనిమిది అనేది ఆప్షన్లు లేదు సో అప్పుడు ఎంతమంది అని చెప్పవచ్చు ఏడుగురే ఉన్నారు కాబట్టి ఏడుగురు ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఏడు అని పెట్టవచ్చు అనమాట ఎనిమిది ఉంటే ఎనిమిదే పెట్టాలి సో ఇక్కడ ఆప్షన్లో ఎనిమిది లేదు ఎనిమిది మంది టీచర్లు లేరు కాబట్టి ఏడు ప్లస్ ఒక ఉపాధ్యాయులోని ఒక ప్రధాన ఉపాధ్యాయులోని పెట్టాలన్నమాట నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాణిలో దీన్ని మదింపుకు సంబంధించి అని అడిగాడు అనమాట కృత్యాలు మాత్రమే విద్యా విషయక మరియు సహవిశాఖ అంశాలు విద్యా సంబంధిత పాఠ్య విషయాలు మాత్రమే సంగ్రహణాత్మక మదింపు నిఘ మాత్రమే సో ఇది జనరల్ క్వశ్చన్ అడిగాడు అనమాట సో విద్యా విషయక మరియు సహజ విద్యా విషయక అంశాలని చెప్పవచ్చు అనమాట నిరంతర సమగ్ర మూల్యాంకనం సంబంధించినది నెక్స్ట్ మిత బుద్ధిమాన్యులు ఎలా పిలువబడతారు సో ఇందాక ఆల్రెడీ టేబుల్ చెప్పాను కదా సో మిత మిత అంటే దేని కింద వస్తుంది ఎంబిఏ ఎంబిఏ అని చెప్పా సో ఫస్ట్ అతి 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 తీవ్ర సెకండ్ వన్ మిత థర్డ్ వన్ అల్ప సో ఇక్కడ మిత బుద్ధిమాన్యులు అంటే దేని కింద వస్తారు విద్య నేర్వలుగా వస్తారా కాదు శిక్షణ పొందగల శిక్షణ పొందగల మానసిక వికలాంగుల కింద వస్తారనమాట ఫిఫ్త్ వన్ విషమ యోజనానికి కారణం కానిది అని అడిగాడు అనమాట ఆప్షన్స్ చూస్తే పాఠశాల ప్రా భారం మానసిక అలర్జడి కుటుంబ కలహాలు ఆత్మవిశ్వాసం సో కానిది అడిగాడు కాబట్టి ఆత్మవిశ్వాసం అని పెట్టవచ్చు అనమాట సో సిక్స్త్ భాష సంస్కరణ సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క సిఫారసు అని అడిగాడనమాట మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం పరీక్షకు పుస్తకాలు మాత్రమే ప్రతిపాదికగా ఉండాలి స్మృతి ఆధారిత నిక్షలు ప్రాధాన్యత పుస్తకాధారిత పరీక్షలు నిరుత్సాహపరచడం సో ఆప్షన్ ఏంటి వస్తు సిఫారసు యొక్క అంటే మౌఖిక పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పిందనమాట ఎన్సీఎఫ్ ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి గది ఉపాధ్యాయుని పాత్ర అంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు పిల్లల పట్ల ఎట్లా ప్రవర్తించాలి అని క్వశ్చన్ మీనింగ్ అనమాట సో విద్యార్థిని తరగతిలో దండించడం కాదు తల్లిదండ్రుల నుండి కారణాలు తెలుసుకోవడం కాదు డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహా ఇవ్వడం కాదు విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం కరెక్ట్ అనమాట సో నెక్స్ట్ ఎయిత్ వన్ పఠన సంబంధ అభ్యసన వైకల్యం అని అడిగాడు అనమాట ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో దీన్ని అనాలసిస్ చేస్తే అభ్యసన వైకల్యాలు నాలుగు ఉన్నాయి అన్నమాట సో అవి ఏంటి అంటే భాషణ వైకల్యం పఠన వైకల్యం లేఖన వైకల్యం గణిత వైకల్యం సో వీటిని ఎట్లా అడుగుతాడంటే డిస్ ఫేసియా డిస్ఫేసియా అంటే లిసినింగ్ స్పీకింగ్లో లోపం ఉంటే అంటే భాషణంలో వైకల్యం ఉంటే అదే ఆఫేసియా అంటే పూర్తిగా లోపం ఉంటాయి డిస్లెక్సియా అంటే పట్టణ వైకల్యం అంటే చదవడంలో వైకల్యం ఉంటే డిస్లెక్సియా అనమాట సో అట్లానే పూర్తిగా వైకల్యం ఉంటే అలెక్సియా అని చెప్పవచ్చు నెక్స్ట్ డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అంటే రాయడంలో లోపం ఉంటే డిస్గ్రాఫియా అంటారు పూర్తిగా లోపం ఉంటే అగ్రాఫియా అంటారు అదేవిధంగా డిస్ అంటే గణిత వైకల్యం అంటే నెంబర్స్లో రాయడంలో లోపం ఉంటే డిస్కాల్కులియా అని అంటారు సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ డిస్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడంలో లోపం ఉంటే భాషణ వైకల్యం అని గుర్తుపెట్టుకోండి అదే డిస్లెక్సియా అంటే లలలా అని పాట పాడడం పాట పాడతారు కదా సో పాడడంలో లోపం అంటే మా చదవడంలో లోపం అనేదాన్ని గుర్తుపెట్టుకోండి డిస్లెక్సియా అనేది నెక్స్ట్ డిస్గ్రాఫియా అంటే గ్రాఫ్ అంటే రాయడం అంటే గ్రా గ్రాఫ్ గీయాలంటే రాయాలి కదా గ్రాఫ్ అంటే లేఖనంలో లోపం అని గుర్తుపెట్టుకోండి డిస్కాల్కులియా అంటే క్యాలిక్యులేటర్ కదా క్యాలిక్యులేటర్ అంటే గణితంలో వైకల్యం అని గుర్తుపెట్టుకోండి అనమాట పదకొండు ఆరు పదిహేడు ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ అనమాట ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తొంభై ఎనిమిది మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య అని అడిగాడు సో చూసారా ఇదే మోడల్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో సో నెక్స్ట్ కూడా రావచ్చు సో ఈ వీడియో వలన మీకు కన్ఫామ్గా సిక్స్ మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూడడం వలన సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి దీని అనాలసిస్ చూద్దాము ఇక్కడ అరవై నుండి ఇట్లా రిపీట్ మళ్ళీ ఎనాలిసిస్ చేస్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రివిజన్ ఎన్నిసార్లు అవుతుందో మీరే కౌంట్ చేసుకోండి అరవై విద్యార్థులకు ఇద్దరు టీచర్లు అరవై ఒకటి నుండి తొంభై విద్యార్థులకు ముగ్గురు టీచర్లు తొంభై ఒకటి నుండి నూట ఇరవై విద్యార్థులకు నలుగురు టీచర్లు నూట ఇరవై ఒకటి నుండి నూట యాభైకు ఐదుగురు టీచర్లు నూట యాభై పైన ఉంటే ఐదుగురు టీచర్లు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సో ఇక్కడ అడిగింది తొంభై ఎనిమిది మందికి ఎంతమంది ఉపాధ్యాయులు అని అడిగాడు అనమాట సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి ఇలా ఒకవేళ మీకు గుర్తుండకపోతే టీచర్కి ఎంతమంది విద్యార్థులు ఉంటారు ముప్పై మంది సో ముప్పై మూడు ముప్పై మూడు తొంభై అలాగే ముప్పై నాలుగు నూట ఇరవై సో తొంభైకి నూట ఇరవైకి మధ్య ఎంతమంది టీచర్లు ఉన్నారు నలుగురు టీచర్లు అట్లైన గుర్తుపెట్టుకో అంటే మూడు నాలుగు అంటే ముప్పై ముప్పై నాలుగులు అంటే నలుగురు టీచర్లు అనమాట సో ఆప్షన్లో ఉందా సో నలుగురు టీచర్లు ఇక్కడ కూడా చూడండి తొంభై ఒకటి నుండి నూట ఇరవై ఉంటే నలుగురు టీచర్లు అనమాట సో అయినా ఫాలో అవచ్చు ఇట్లయినా ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ నిర్దేశిక ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినవారు సో ఇది కూడా చూడండి మంత్రణంలో ఎక్కువ బిట్ వచ్చి ఎక్కువ సార్లు వచ్చినాయి అనమాట అనిర్దేశక లేదా నిర్దేశక మంత్రణాలే ఎక్కువ అడిగారు శ్రేష్ఠ గ్రహణం ఒక టైం టూ టైమ్స్ మాత్రమే అడిగారు సో నిర్దేశిక మంత్రం ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు అనమాట ఎనసిస్ మంత్రణాలు మూడు రకాలు నిర్దేశక మంత్రం విలియమ్సన్ డార్లీ అనిర్దేశక మంత్రం కార్లర్ రోజెస్ మిశ్రమ మంత్రణం ఎఫ్సి తార్న్ సో ఇక్కడ ఏమి ఇచ్చాడు నిర్దేశక నిర్దేశిక అంటే విలియమ్సన్ డార్లీ సో డార్లీ ఇవ్వలేదు ఆప్షన్లో విలియమ్సన్నే ఇచ్చాడు సో ఆప్షన్ ఏ అనమాట నెక్స్ట్ సహభాగికత్వం అని ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట నాయకుడు తీసుకున్న నిర్ణయాలను సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యులు అభిప్రాయాలను ప్రాధాన్యత ఇస్తాడు అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు నాయకుడు ఒక నియంతం ని అని అడిగాడు సో దీనికి సంబంధించి ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను సో సహభాగి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యులు అభిప్రాయాలను ప్రాధాన్యత ఇస్తాడు అంటే సభ్యులు నాయకులు ఇద్దరు కలిపి నిర్ణయాలను తీసుకుంటారనమాట సహభాగీ నాయకత్వంలో సో అట్లానే డిస్గ్రాఫియా అనేది డిస్ గ్రాఫియా అంటే గ్రాఫియా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా గ్రాఫియా గ్రా అంటే రా గ్రాఫ్ గీయడం అంటే రాయడంలో లోపం అనమాట సో భాషా భాష సంబంధ వైకల్యం పట్టణ పట్టణపరమైన వైకల్యం రాతపరమైన వైకల్యం గణితపరమైన వైకల్యం సో గ్రా అంటే గ్రా రాయడంలో అంటే రాయ రాయడం రాతపరమైన వైకల్యం అంటే భాషణ అంటే డిస్ ఫేసియా పట్టణ అంటే డిస్ లెక్సియా గణితం అంటే డిస్ కాల్కులియా అన్నమాట నెక్స్ట్ బోధన క్రమంలో క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమా పద్ధతి మరియు ప్రతికారాత్మక పద్ధతిని ప్రతిపాదించినది అని ఎవరు అని అడిగాడు అనమాట సో బ్రూనర్ అనమాట బ్రూనర్ బోధనాక్రమంలో మూడు ఉన్నాయి అనమాట సో నమూనా లేదా క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి ప్రతికారాత్మక పద్ధతి సో ఇక్కడ ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఎవరు ప్రతిపాదించారంటే బ్రూనర్ అని చెప్పవచ్చు ఇందాక కూడా బ్రూనర్ది నాలుగు సోపానాలు గురించి ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ బోధనాక్రమంలో మళ్ళీ మూడు ఉన్నాయి అని చెప్పాను మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ చేశాను నెక్స్ట్ పరికల్పన పద్ధతిలో మొదటి సోపానం అని అడిగాడు అనమాట సో పరికల్పన పద్ధతిలో మొత్తం ఆరు సోపానాలు ఉన్నాయి అవి ఏంటి అంటే పరికల్పన పద్ధతిని ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా అంటారు సో ఆరు సోపానాలు ఏంటి అంటే పరిస్థితిని కల్పించడం ప్రాజెక్ట్ను ఎన్నుకొని లక్ష్యాలను వివరించడం ప్రణాళిక నిర్వహణ లేదా అమలు పరచడం మూల్యాంకనం నివేదిక తయారు చేయడం సో దీంట్లో అడిగింది ఏంటిది మనకి మొదటి సోపానం అని అడిగాడు అనమాట సో పరిస్థితిని కల్పించడం సో ఆప్షన్లో ఫస్ట్ది ఉందనమాట నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రెండవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది అని అడిగాడు అనమాట సో అసలుకి ఎన్సీఎఫ్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే ఐదు అధ్యాయాలు ఉన్నాయి సో ఒకటి దృక్పథం రెండు అభ్యసన జ్ఞానం మూడు విద్యా ప్రమాణిక నాలుగు పాఠశాల తరగతి వాతావరణం ఐదు సంస్థాగ్రత సంస్కరణలు సో రెండవ అధ్యయనం ఏమని చెప్పవచ్చు అభ్యసన జ్ఞానం అని చెప్పవచ్చు సో ఇక్కడ సైడ్లో రాశాను నెక్స్ట్ ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ అని అడిగాడు అనమాట చలనచిత్రాలు బుల్టెన్ బోర్డ్ చాట్లు నల్లబోర్డు ప్రక్షేపిక ఉపకరణం అంటే చలన చిత్రాలని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ పన్నెండు ఆరు పదిహేడు మార్నింగ్ శిక్షణ అనమాట సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి అని అడిగాడనమాట శ్రేష్ట గ్రహణ మంత్రణంని మిశ్రమ మంత్రణం అని కూడా అంటారు నిర్దేశక మంత్రణాన్ని మంత్రణార్థి కేంద్రంగా ఉంటుంది అనిర్దేశక మంత్రణం మంత్రణకుని కేంద్రంగా ఉంటుంది అనిర్దేశక మంత్రణంలో మంత్రకుడు సమస్యకు పరిష్కారాన్ని నిర్దేశిస్తాడు కాదు సో ఇక్కడ మంత్రనార్థి ఉండడు మంత్రకుడు ఉంటాడు సో ఇక్కడ మంత్రకును కేంద్రంగా ఉండడు మంత్రనార్థి ఉంటాడనమాట అనిర్దేశకులు మంత్ర ఆర్ది ఉంటాడు నిర్దేశితలో నిర్దేశిత మంత్రణంలో మంత్రణకుడు ఉంటాడనమాట సో ఇక్కడ చూడండి నిర్దేశక మంత్రణంలో మంత్రకుడు మంత్రకుడు ఉంటాడు అది అనిర్దేశక మంత్రణంలో నాటి ఉంటాడనమాట సో దీంట్లో సరైనది ఏంటి ఏదని చెప్పవచ్చు శ్రేష్ట గ్రహణ మంత్రణాన్ని మిశ్రమ మంత్రం అని అంటారని సో ఫస్ట్ ఇది కరెక్ట్ నెక్స్ట్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేసేది సర్పంచ్ నాయకత్వంలో వార్డు సభ్యులు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం పాఠశాల సముదాయంలో విద్యా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీ సో పాఠశాల అభివృద్ధి ఎవరు ప్రణాళిక తయారు చేస్తారంటే పాఠశాల యాజమాన్య కమిటీ తయారు చేస్తుంది వీళ్ళందరూ ఎవరు చేయరు కదా సో నెక్స్ట్ ప్రాథమిక స్థాయి ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నిర్దేశం అని అడిగారు అనమాట సో ఇక్కడ ఆప్షన్స్ చూసండి టైం వేస్ట్ కాకుండా దీని యొక్క ఎనాలిసిస్ ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో నా నాలుగవ అధ్యాయంలో పాఠశాల తరగతి వాతావరణంలో హోంవర్క్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరికి ఎన్ని గంటలు ఇవ్వాలి అనేది ఇచ్చారనమాట ఇక్కడ మనకి ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు మార్గ నిర్దేశం అని అడిగాడు అనమాట సో ఒకటి రెండు తరగతులకి అసలుకి హోంవర్కే ఇవ్వరాదు మూడు నుండి ఐదు తరగతులకి వారానికి రెండు గంటలు మాత్రమే హోంవర్క్ ఇవ్వాలి అలా విధంగా ఆరు నుండి ఎనిమిది తరగతులకి రోజుకి ఒక గంట వారానికి అయితే ఐదు నుండి ఆరు గంటలు అన్నమాట అది తొమ్మిది నుండి పది తరగతులకి రోజుకి రెండు గంటలు వారానికి అయితే పది నుండి పన్నెండు గంటలు అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ప్రాథమిక స్థాయి అన్నాడు కాబట్టి ప్రాథమిక స్థాయి ఒకటి రెండు తరగతులకి హోంవర్క్ ఇవ్వకూడదు సో నెక్స్ట్ మూడవ తరగతికి వారానికి రెండు గంటలు ఇంటి పని ఇంటి పని అని ఇచ్చాడనమాట సో మూడు మూడు నుండి ఐదు తరగతులకి వారానికి రెండు గంటలు ఇవ్వచ్చు కదా సో ఇది ఆప్షన్ బి అనేది కరెక్ట్గా అని చెప్పవచ్చు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ రెండో తరగతి వారానికి రెండు గంటలు తప్పు కదా ఇది కూడా తప్పే ఒకటో తరగతి వారానికి ఇది కూడా తప్పే సో అక్కడ దీంట్లో కరెక్ట్ ఏంటంటే బి అనమాట లేక లేఖన సంబంధ వైకల్యం అని అడిగాడు అనమాట సో ఆప్షన్స్ ఉన్నాయి ఎనాలసిస్ అంటే లిజనింగ్ స్పీకింగ్లో వైకల్యం ఉంటే భాషా వైకల్యం ఉంటే డిస్ఫేసియా అంటారు అదే రీడింగ్లో పఠనంలో లోపం ఉంటే డిస్ లెక్సియా అంటారు అదే రైటింగ్ అంటే లేఖనంలో లోపం ఉంటే డిస్గ్రాఫియా అంటారు మ్యాథ్స్ అంటే గణితంలో లోపం ఉంటే డిస్కాల్కులియా అంటారు సో ఇక్కడ అడిగింది ఏంటిది మనకి లేఖనం లేఖనం అంటే రాయడం రాయడంలో ఏముంటుంది లే రాయడం అంటే గ్రా అంటే డిస్ గ్రా డిస్గ్రాఫియా సో ఎక్కడుంది డిస్గ్రాఫియా ఎక్కడుందనమాట సో నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం రాత అంశాలకు ఇవ్వవలసిన భారత్వం అని అడిగాడు అనమాట ఫస్ట్ ఫస్ట్లో ఒక బిట్ వచ్చింది అదేంటిది టెస్టుకు అని అడిగాడు అయితే ఇరవై మార్కులు రిమైనింగ్ ప్రతిస్పందనలు కానీ ప్రాజెక్టు కానీ రాత అంశాలకు కానీ అన్నిటికీ పది మార్కులు అనమాట సో ఎనాలసిస్ చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనంలో నాలుగు అంశాలు ఉంటాయి విద్యార్థి ప్రతిస్పందనలు రాత అంశాలు ప్రాజెక్టుకు లఘు పరీక్షలకు సో ఇక్కడ మనకి రాత అంశాలకు అని అడిగాడు అనమాట రాత అంశాలకంటే పది మార్కులు సో అదే టెస్ట్కి అయితే ఇరవై మార్కులు ఆల్రెడీ ఇందాక వచ్చింది లఘు లఘు పరీక్షలకు అని నెక్స్ట్ క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం సో ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైన సెమినార్లు కాదు పుస్తకాలు కాదు ఇంటర్నెట్ కాదు వృత్యంతర శిక్షణలు నెక్స్ట్ బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది ఏంటిది అని అడిగాడనమాట పుస్తకాలను మాత్రమే బోధన వనరుగా ఉపయోగించడం కాదు పాఠ్యాంశంకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులు అనుసరించడం కాదు మూల్యాంకనానికి తరగతి గదులు కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం కాదు విద్యార్థులు భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధన ప్రణాళికను రూపొందించే అమలు చేయడాన్ని బోధన ఫల ఫలితవంతంగా ఉంటుందన్నమాట సో డి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు అమానికలు పొందుపరిచి విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లో విభాగము అంటే అధ్యాయం కాదు అధ్యాయంలో పేర్లు వాటి గురించి తెలుపుతారనమాట అధ్యాయం త్రీలో కేంద్ర రాష్ట్ర తల్లిదండ్రుల యొక్క పాత్రను వివరిస్తుంది నెక్స్ట్ షెడ్యూల్ నాలుగో షెడ్యూల్లో గ్రౌండ్ బోధన ఎన్ని గంటలు బోధించాలి పాఠశాలలు పాఠ్య ప్రణాళిక ఏంటి అనేది నాలుగో షెడ్యూల్లో ఉంటుంది అనమాట సో నెక్స్ట్ పన్నెండు ఆరు పదిహేడు ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట సో ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుండి ఎనిమిది తరగతులకు వరకు నిర్దేశించిన బోధనా గంటల సంఖ్య అని అడిగాడు అనమాట సో ఎనాలసిస్ చేస్తే ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఐదు ఒకటి నుండి ఐదు తరగతులకు ఎంతమంది విద్యార్థులు ఒక టీచర్కి ముప్పై మంది అదే నుండి ఎనిమిది తరగతుల కంటే ఒక టీచర్కి ముప్పై ఐదు మంది విద్యార్థులు అనమాట సో ఇక్కడ ఒకటి నుండి ఐదు తరగతులకేమో ఎనిమిది గంటలు బోధన ఉంటుంది రెండు నుండి ఎనిమిది తరగతులకేమో వెయ్యి గంటలు ఉంటుంది బోధన అనేది సో అట్లానే ఒకటి నుండి ఐదు తరగతులకు రెండు వందల పన్నె దినాలు ఉంటాయి అదే అదేవిధంగా ఆరు నుండి ఎనిమిది తరగతులకి రెండు వందల ఇరవై పది దినాలు ఉంటాయి సో అడిగింది అడిగింది ఎన్ని గంటలు అని మాత్రమే అడిగాడు సో కానీ నేను ఎంత పర్సెంట్ అంటే వీళ్ళకి ఒక టీచర్కి ఎంతమంది ఉండారు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా పని దినాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒక బిట్కి టూ వేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇట్లయినా అడగవచ్చు ఈసారి ఎన్ని పని దినాలు అని కూడా అడగవచ్చు సో మనం నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నేర్చుకునేది కొంచెమైనా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పిట్ అనేది పోదనమాట నెక్స్ట్ శ్రేష్ట గ్రహణ లేదా మిశ్రమ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వాళ్ళు అని అడిగాడు అనమాట సో ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్లో ఎఫ్సి సిర్ను శ్రేష్ట గ్రహణ విలియమ్స్ అన్నేమో నిర్దేశిత డాలి కూడా నిర్దేశిత కలర్ రోజెస్ ఏమో అనిర్దేశిత సో నిర్దేశిత నాయకత్వంలో అని ఇచ్చాడనమాట నిర్ణయాలు సభ్యులు తీసుకుంటారు నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు నాయకుడు సభ్యులు అందరూ అభిప్రాయాలు ప్రాధాన్యత ఇస్తాడు నాయకత్వం నామ మాత్రమే అని ఇచ్చాడనమాట సో నిర్ణయాలు సభ్యులు తీసుకుంటారు అనేది జోక్యక్య రహిత నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు అనేది నిర్దేశిక నాయకత్వంలో వస్తుందనమాట ఇదేమో అని రహిత ఇదేమో సౌభాగ్య కింద వస్తుంది ఇది కూడా జోక్యరహితం కింద వస్తుందన్నమాట సో నెక్స్ట్ అలెక్సియా అనేది అలెక్సియా లెక్సియా అలెక్సియా డిస్లెక్సియా డిస్లెక్సియా డిజ్ లెక్సియా అంటే లే ల అంటే పాటన సంబంధం సో పూర్తిగా లోపం ఉంటే అలెక్సియా అంటారు కొంచెం లోపం ఉంటే డిజ్ లెక్సియా అంటారు డిజ్ లెక్సియా లే 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 ల అనే పాడడం పా అంటే పట్టణ పట్టణ అని గుర్తుపెట్టుకోండి లలలా పాట పాడడం అంటే పట్టణంలో లోపం ఉంటే అంటే భాషణ ఇక్కడ ఆప్షన్స్ భాషణ భాష సంబంధ వైకల్యం పట్టణ సంబంధ వైకల్యం రాత సంబంధ వైకల్యం గణిత సంబంధ వైకల్యం సో లలల అంటే పాఠన పఠన సంబంధ వైకల్యం అంటే డిస్ఫేసియా అంటే కొంచెం లోపం ఆ ఫేసి అంటే పూర్తి లోపం డిస్లెక్సియా అంటే కొంచెం అలెక్సియా అంటే పూర్తిగా డిస్ గ్రాఫియా అంటే కొంచెం ఆగ్రాఫియా అంటే పూర్తిగా లోపం లోపాలు పూర్తిగా ఉంటాయి అనమాట ఆఫేసియా అలెక్సియా ఆ గ్రాఫియాలో సో ఇక్కడ మనకి అలెక్సియా అడిగాడు సో అలెక్సియా అంటే డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే పఠన సంబంధ వైకల్యం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సహచర్య సహకార అభ్యసనాలు రెండు అని అడిగాడు అనమాట ఉపాధ్యాయ కేంద్రీకృతమైనది కాదు పాఠశాల కేంద్రీకృతమైనది కాదు విద్యార్థి కేంద్రీకృతమైనది అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం సో బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటిది బోధన లేదా శిక్షణ సిద్ధాంతం సో నెక్స్ట్ క్రింది వాన్లో ప్రక్షేపిత ఉపకరణం కానిది అని అడిగాడు అనమాట చలనచిత్రాలు అవును స్లైడ్లు అవును ఓవర్ హెడ్ ప్రాజెక్టులు అవును కానిది కాబట్టి మైక్రోస్కోప్ అమ్మనమాట నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో సంస్థాగ్రత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి సో ఎన్సీఎఫ్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్య ఎన్సీఎఫ్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఐదు అయ్యి డ్రిప్ అభ్యసన జ్ఞానం అభ్యసన జ్ఞానం థర్డ్ వన్ విద్యా ప్రణాళిక ఫోర్త్ వన్ పాఠశాల తరగతి వాతావరణం ఫిఫ్త్ వన్ సంస్థాగ్రత సంస్కరణలు సో ఇక్కడ మనకి అడిగింది ఈ సంస్థాగ్రత సంస్కరణలు ఎన్నో అధ్యాయం అని అడిగాడు అనమాట ఎన్నో అధ్యాయం ఐదవ అధ్యాయం అనమాట సో నెక్స్ట్ పదమూడు ఆరు పదిహేడు మార్నింగ్ సెక్షన్ అనమాట లాస్ట్ పేపరు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక విద్యార్థి తన అన్నయ్య పదవ తరగతిలో పది బై పది సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చాడు కనుక నేను కూడా పది బై పది సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బలనం సో ఆ విద్యార్థి ఎవరైనా పునర్బలించారా కాదు తనకు తానే పునర్బలనం చెందాడు సో అది దేని కింద చెప్పవచ్చు స్వీయ అని చెప్పవచ్చు సో ఇది బ్రూనర్ పునర్బలనం సో బ్రూనర్ పునర్బలనంలో ఏం చెప్పాడంటే స్వీయ పునర్బలనం గురించి చెప్పాడనమాట సో అదేవిధంగా మళ్ళీ బ్రూనర్ మీద ఇంకొక అనమాట బ్రూనర్ బోధన సిద్ధాంతం తిరస్కరించే భావన బోధనకు విద్యార్థులు పరిపక్వత ముఖ్యమైన ముఖ్యమైనది కాదు అని చెప్పాడు కరెక్టే బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం సూత్రాన్ని అనుసరించాలి కరెక్టే విద్యార్థులు పరిపక్వత బోధనకు ప్రాధాన్యమైనది కాదు పితజ ఏమో పరిపక్వతకు బోధనకు ప్రధానమైనది అని చెప్పాడు కానీ బ్రూనర్ బ్రూనర్ ఏమో విద్యార్థుల పరిపక్వతకు బోధనకు ప్రాధాన్యం ఉండదు అని చెప్పాడనమాట బ్రూనర్ ఏమో దీన్ని వ్యతిరేకిస్తాడు పియాజన్ ఏమో ఇదే అని చెప్తాడనమాట నెక్స్ట్ విద్యా హక్కు చట్టం టూ నైన్ ప్రకారం ఒకటి నుండి ఐదు తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు సో ఇందాక ఆల్రెడీ గంటలు చెప్పాను సో అదే బిట్ ఇక్కడ వచ్చింది అనమాట సో అక్కడ చదివింది ఇక్కడ యూజ్ అయినట్టే కదా సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే రేపు ఎగ్జామ్లో కూడా మీకు యూజ్ అవుతాయి అన్నమాట సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట సో ఎనాలసిస్ చేస్తే ఒకటి నుండి ఐదు తరగతులకు బోధనా అంటే ఆరు నుండి ఎనిమిది తరగతుల కంటే వెయ్యి గంటలు అనమాట సో పని దినాలు వచ్చేసి రెండు వందలు అదేవిధంగా ఆరు నుండి ఎనిమిది తరగతుల కంటే రెండు వందల ఇరవై పని దినాలన్నమాట సో అవి ఒకటి నుండి ఐదు తరగతులకి వన్ ఇస్ థర్టీ మంది ఉండాలి ఆరు నుండి ఎనిమిది తరగతుల కంటే వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ మంది ఉండాలన్నమాట సో నెక్స్ట్ పరీక్షా సంస్కరణ సంబంధించి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫారసు చెయ్య చెయ్యనది అని అడిగాడు అనమాట సో పుస్తకాధారిత పరీక్షలు ప్రోత్సహించడం రాత పరీక్షలు ప్రాధాన్యత సమయ పరిమితి లేని పరీక్షలు ప్రవేశపెట్టడం జట్టు పని మూల్యాంకనం ప్రాధాన్యత సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇది అని అడిగాడు అనమాట ఇక్కడ సో ఏది అంటే రాత పరీక్షకు ప్రాధాన్యత సో నెక్స్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిని వినికిడి లోపం ఉన్నవారిగా దిరులుగా పరిగణిస్తారు సో థర్టీ డీబీ హెచ్ఎల్ కంటే ఎక్కువ ఫార్టీ కంటే ఎక్కువ ఫిఫ్టీ కంటే ఎక్కువ సిక్స్టీ కంటే ఎక్కువ అని అడిగాడు అనమాట సో ఆల్రెడీ చెప్పాను ఫై ఇందాక ఫస్ట్లో సో పంతొమ్మిది వందల తొంభై ఐదు వికలాంగుల చట్టం పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం దిరులు అంటే వినికిడి లోపం ఉన్నవారు అంటే అరవై డీబీ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని వినికిడి లోపంగా పరిగణించవచ్చు అనమాట నెక్స్ట్ మంత్రకుడు కేంద్రంగా గల మంత్రణం ఏది అని అడిగాడు అనమాట నిర్దేశిక అనిర్దేశిక శ్రేష్ట గ్రహ అనియత అనియత అనేది లేదు సో నిర్దేశక మంత్రంలో మంత్రకుడు కేంద్రంగా ఉంటాడు అనిర్దేశక మంత్రణంలో మంత్రణార్థి కేంద్రంగా ఉంటాడనమాట అని జనరల్ క్వశ్చన్స్ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్షణం ఏది అంటే బట్టి పద్ధతులు ప్రోత్సహించడం కాదు విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతరం పరిపుష్టిని ఇవ్వడం బోధన అభ్యసన ప్రక్రియలు ఉపాధ్యాయులు కేంద్రంగా మలచడం బోధన బోధనను జ్ఞానాత్మక నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయడం సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే విద్యార్థి ప్రగతి గురించి నిరంతరం పరిపృష్టినివ్వడం అనమాట సో నెక్స్ట్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మన నివాసం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధన పద్ధతి అని అడిగాడు అనమాట సో ఆప్షన్స్ పుస్తకంలో వి అధ్యాయాన్ని తరగతిలో చదివి వినిపించడం నివాస చిత్రాలను చాటులో ప్రదర్శించడం త దగ్గరలో ఆవాసాలకు క్షేత్ర పర్యటనలు ఏర్పాటు చేయడం స్థానిక తాపి మేస్త్రి ప్రసంగాన్ని ఇప్పించడం సో దీనిలో ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే దగ్గరలోని ఆవాసాల క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం అనేమాట ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ సూచించినది అని అడిగాడు సో ఏంటి అంటే ఏ పాఠశాల కూడా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయరాదు సాధారణ పాఠశాలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు బడి బయట పిల్లలకు ప్రత్యేక శిక్ష మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రైవేట్ పాఠశాలకు నిర్దేశిత అధికారి గుర్తింపు అవసరం లేదు సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ క్రింది పరిస్థితులు సమూహ సంశ్లేషకత ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ ఇందాక తక్కువ అని అడిగాడు ప్రీవియస్ బిట్లో సో ఇక్కడ ఎక్కువ అని అడిగాడు సో ఇది ఆడే చెప్పాను సో ఇక్కడ సమూహ సమూహ సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు అంటే తక్కువ అదే ప్రతిభావంతమైన నాయకుడు ఉన్నప్పుడు అంటే ఎక్కువ సమూహ సంశ్లేషకత ఎక్కువ అంటే ప్రతిభావంతుడైన నాయకుడు ఉన్నప్పుడు అది తక్కువ అంటే సమూ సమూహ సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు తక్కువ అనమాట సో ఇది లెడోజ్ యొక్క ఎనాలిసిస్ సో ఈ వీడియో మీకు యూజ్ అయితే కన్ఫామ్గా యూస్ అవుతుంది నెక్స్ట్ మీ టెట్ ఎగ్జామ్లో కన్ఫర్మ్గా ఫైవ్ టు సిక్స్ మార్క్స్ దీని నుండి వస్తాయని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అక్కడిని ట్యాప్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని నా నా వీడియోస్ వల్ల జో అవుతాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో